మండలం సిపిఎం పార్టీ కార్యాలయంలో ఈ నెల 28 29వ తేదీల్లో జరగనున్న సార్వత్రిక సమ్మేళనం ఉద్దేశించి జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా సిఐటియు కార్యదర్శి అజయ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్మికుల డిమాండ్లతో ఈ సమ్మేళనం విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు భాస్కర్, షేక్ రషీద్, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. కనీస జీతం 26,000 రూపాయలు ఇవ్వండి మాకు నెలకి. ఈ ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా కాపాడండి. కారు చౌకగా అమ్మబాకండి. అట్లాగే ఈ యొక్క లేబర్ కోడ్లు సవరణ యజమానులకు అనుకూలంగా చేయబాకండి. మీరు ఈ కార్మిక చట్టాలన్నింటినీ కూడా మార్చబాకండి. కార్మిక చట్టాలన్నింటినీ కూడా యజమానులకు అనుకూలంగా మార్చబాకండి అనేటటువంటి దాంతో ఒక ధర్మ పోరాటం చేసేదానికోసం 10 కార్మిక సంఘాలు, ఒక మన సిఐటియే కాదు అన్ని సంఘాలు, 10 కార్మిక సంఘాలు రేపు 28 29 ఒక్క 2 రోజుల సమ్మె చేయబోతా ఉన్నారు. మనం మన సమ్మె చేయాలని పడలేదు. సమ్మెలో మనం కానీ పాల్గొకపోతే ఆహా బ్రహ్మాండం ఏం, మేము చేసే పని అంతా బ్రహ్మాండంగా ఉండబట్టే కదా అని అనుకోవాలా? నువ్వు నన్ను పర్మనెంట్ చేయి, నాకు బీమా ఇస్తాను, నువ్వు బీమా ఇవ్వు, నన్ను 1000 మంది అని చెప్పి 2000 మంది 3000 మంది దగ్గర చాకరీ చేయించుకుంటున్నావు. నాకు 1000 మందినే నువ్వు పెట్టు, నా యొక్క పని ఒత్తిడి తగ్గించు అని మీరు అడగాల. పంచాయతీ కార్మికులు ఏమడగాల, ఇదిగో మాకు వాళ్ళకి సమురు కూడా ఇవ్వాలా? వాస్తవంట తలకి సమురు ఇచ్చారట, మీకు సబ్బులు ఇచ్చారా? 2 సబ్బులు నెలకి, సంవత్సరానికి 2 జతలు గుడ్డలు ఇవ్వాలా? బూట్లు ఇవ్వాలా? ఇచ్చారా? మరి అది ఇచ్చినట్టు రాసుకుంటున్నారు, అడగాల పడలేదా? కాబట్టి ఈ సమ్మె జరగబోయే సమ్మె చాలా ధర్మమైన సమ్మె. ఈ కరోనా కష్టకాలంలో ఏంటంటే కొంతమందికి అది పండగ అయింది, మనకి శాపమైంది, మనకు శాపమైంది. అందువల్ల ఏంటంటే 28 29 2 రోజులు, 28వ తేదీ మనం మన డ్యూటీలన్నీ బంద్ చేయాలి. మున్సిపల్ వర్కర్లు కానీ, అంగన్వాడీలు కానీ, ఆశాలు కానీ అందరం కూడా ఆ రోజు డ్యూటీకి పోబడలేదు. 2వ రోజు వచ్చి మన రైతులు, వ్యవసాయ కార్మికులు వీళ్ళని కూడా తోడు తీసుకొని మానవహారం కానీ ప్రభుత్వ కార్యాలయాల దగ్గర మనం నిరసన తెలియజేసి, ఇది దేశవ్యాప్తంగా జరిగేటటువంటి సమ్మె కాబట్టి ఈ సమ్మెను మీరు జయప్రదం చేయాలని, మన యొక్క న్యాయమైన కోరికల కోసం భవిష్యత్తులో కూడా మరింత ఆందోళనలకు మీరు సిద్ధం కావాలని చెప్పి సిఐటియుగా మనం పిలిపిస్తా ఉన్నాం. మీరందరూ కూడా కలిసి రావాలని చెప్పి కోరుకుంటూ, మీకు ఇంకేమైనా డౌట్లు కానీ ఏమైనా ఉన్నట్టయితే నాకు తెలిసినంత మేర నేను చెప్తాను. ఎందుకు ఇంత చెప్తున్నానంటే ఈ పెద్ద పెద్ద పోరాటాలు